हाय फ्रेंड्स, वेलकम टू दिवाकर अग्रिकल्चर चैनल। मनम अनंतपुरम जिल्ला मुदुगुबु मंडलम संख्यापल्ली अने ग्रामंलोकि वच्चामु। रैतु वच्चेसि वेंगमनायुडु तोटलोकि वच्चामु। ईन 2.5 एकर विस्तीर्णंलो कदरी लेपाक्स 1812 ने सागु चेयडं जरुगुतुंदि। सो प्रस्तानानिकि ई तोट वयसु वच्चेसि 4 నెలలు పూర్తి అయ్యింది। సో ఇంకా 10 డేస్ లో మనకి కాయ హార్వెస్టింగ్ చేస్తాడు। సో ఆ హార్వెస్టింగ్ చేసిన తర్వాత కాయని మనలాంటి తోటి రైతులకు అమ్మడానికి ఈయన మొగ్గు చూపుతున్నాడు। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతులు మీరు కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, మీరు అప్రోచ్ అవ్వచ్చు। చూద్దాం, ఇక్కడ మనతో పాటి రైతు వెంగమనాయుడు ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని విషయాలు మీకోసం తెలియజేస్తాను, చూస్తుండండి ఫ్రెండ్స్। హాయ్ అండి వెంగమనాయుడు గారు। హాయ్ అండి। ఇప్పుడు మీరు ఇక్కడ కదిరి లేపాక్స్ 1812 సాగు చేశారు కదా, ఇప్పుడు ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంది తోట మొత్తం? 2.5 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశామండి। ఇప్పుడు 2.5 ఎకరాకు ఎన్ని కిలోల విత్తనాలు మీరు ఇక్కడ విత్తడం జరిగింది? 50 కేజీల విత్తనాలు ఇచ్చామండి, మా సొంత విత్తనాలే, కొన్ని ఎక్కువ ఇచ్చాము। ఇది ఇరుసాలు ఇచ్చారా లేకపోతే సింగిల్ దాలా? ఇరుసాలు ఇచ్చినామండి, పలుసాగా। ఓకే, పలుసాగా ఇరుసాలు ఇచ్చినామండి। ఇక్కడ చూసారా చెట్టు ఎలా కొమ్మలు వచ్చాయి చూడండి। మామూలుగా అయితే మనకి పక్క కొమ్మలు వచ్చేసి వీటికి వచ్చేసి 30 నుంచి 40 కొమ్మల వరకు పక్క కొమ్మలు వస్తాయి అన్నమాట। ఇప్పుడు ఈ తోట ఎన్ని రోజులు అవుతుంది? ఇది 4 నెలలు పూర్తయిందండి, 10 రోజులకు హార్వెస్ట్ సిద్ధంగా ఉంది। సో ఇంకా 10 డేస్ కి హార్వెస్టింగ్ చేస్తారన్నమాట। ఇప్పుడు ఇక్కడ మీరు 2.5 ఎకరా విత్తారు కదా, ఎత్తడానికి ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించారు, సేద్యానికి సంబంధించినటువంటి మెలకులు ఏమైనా చెప్పగలరా మా సోదర మా తోటి రైతు సోదరులకి? 2 సార్లు మడకలు కొట్టించామండి, మళ్ళీ రోటావేటర్ కొట్టి విత్తుకున్నాము। ఎకరాకు వచ్చి 4 మూట్లు సూపరు, 2 మూట్లు పొటాసు, 1 మూట యూరియా దుక్కులేకేసి విత్తుకున్నామండి। ఓకే, మళ్ళీ ఇచ్చిన 20 రోజులకి మళ్ళీ తొగి మళ్ళీ 14 ఎకరాకు బ్యాగ్ వేసామండి। మళ్ళీ ఎకరాకు 45 రోజులు అప్పుడు 4 బ్యాగులు జిప్సం వేసామండి। ఇక్కడ చూడండి, రైతు వచ్చేసి మనకి ఈ వేరుశనగకు వచ్చేసి ఈయన ఇన్లైన్ ల్యాడర్పై పరచడం జరిగింది, అంటే ఇది ఎవరీ 3 ఫీట్స్ ఒకటి పరవడం జరిగింది అన్నమాట। ఇక్కడ 2 చెట్లు మాత్రమే ఎన్ని కాయలు కాసాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు। ఈ కదిరి లేపాక్స్ 1812 లక్షణం ఏంటంటే చెట్టుకు ఎక్కువ కాయలు కాయడం దీని లక్షణం అన్నమాట। సో చూసారా కాయ కూడా చాలా మన కేసిక్స్ లాగా లావుగా ఉంది, ప్లస్ ఇత్తనం కూడా చాలా బాగుంది చూడండి। ఒక్కొక్క చెట్టుకు 30 కాయల నుంచి 150 కాయల వరకు ఉంటాయండి, కొమ్మలు వచ్చి ఒక్కొక్క చెట్టుకు 20 కొమ్మల నుంచి 50 కొమ్మల వరకు ఉంటాయండి। సో అదనమాట, అందుకే రైతులు ఇటీవల కాలంలో ఈ కదిరి లేపాక్స్ 1812 వేయడానికి మొగ్గు చూపుతున్నారు, అంటే నీకు ఎకరాకి సరాసరిన 30 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి ఇవ్వడం వలన సో రైతులంతా వీటిని వేయడానికి మొగ్గు చూపుతున్నారు। అది ఇది 2వ పంట అండి, ఫస్ట్ పంట 80 సెంట్లకి 23 క్వింటాలు వచ్చినాయండి, 50 మూట్లు మాది 2వ పంట అండి, 2.5 ఎకరం ఇది। సో ఇంతకుముందు వేసినప్పుడు ఎన్ని మూట్లు అయ్యాయి మనకి? మనకి 80 సెంట్లకి 23 క్వింటాలు వచ్చినాయండి, 50 మూట్లు అంటే 80 సెంట్లకి 50 మూట్లు అంటే ఆ లెక్కన మనకి ఎకరాకు 60 బస్తాల వరకు పండింది అనమాట లాస్ట్ టైం మీకు? లాస్ట్ టైం ఎకరాకు 60 బస్తాల వరకు పండిందండి। సో అదే సీడ్నే మళ్ళీ 4 రోజులు ఎండబెట్టి మళ్ళీ వేసుకున్నామండి। సో చూసారుగా ఇప్పుడు తోటంతా ఎలా ఉందో చూడండి, ఇంకా 10 డేస్కి ఈయన హార్వెస్టింగ్ చేస్తున్నారు। మీకు ఎవరైనా రైతులు విత్తనాలు కావాల్సి విత్తనాలు కానీ కాయలు కావాల్సి ఉంటే ఈయన నేను కింద డిస్క్రిప్షన్లో ఈయన వెంగమనాయుడు నెంబర్ ఇస్తాను, సో మీరు ఎవరైనా కానీ రైతులు అప్రోచ్ అవ్వచ్చండి। ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనలాంటి తోటి రైతులు వేసుకోవాలంటే వాళ్ళు విత్తనం ఇచ్చేటప్పుడు ఎలాంటి మెలకులు పాటించాలో మీరు ఏమన్నా మీ అనుభవంతో ఏమైనా చెప్పగలరా? ఇది ఎకరాకు 40 కిలోలు చేత్తో పెట్టించుకోవాలండి, ఇత్తేకైతే 50 కిలోలు కావాలి, ఆ చెట్టుకు అర్ధడుగు డిఫరెన్స్ ఉండాలండి, అప్పుడు చెట్టు కొమ్మలు బాగా పగులుతాయి। మేము ఇది సొంత విత్తనం కాబట్టి కొద్దిగా ఒడుపుగానే వేసుకున్నాము, చెట్టుకు అర్ధడుగు ఉంటే చెట్టుకు 20 కొమ్మల నుంచి 40 కొమ్మల వరకు వస్తాయండి ఇవి, అప్పుడు చెట్టుకు 100 కాయల నుంచి 150 కాయల వరకు కాస్తుందండి ఇది, బెడ్ల మీద అయితే 300 కాయల వరకు కాస్తుందండి ఇది, అంటే బెడ్ల మీద కూడా పెట్టుకోవచ్చు, రైతు బెడ్స్ మీద అయితే 50 కాయల నుంచి 300 కాయల వరకు కాస్తుందండి ఇది। ఇక్కడ చూడండి, అంటే తేమ శాతం ఎక్కువ ఉండాలని చెప్పేసి ఈయన స్ప్రింక్లర్లు కూడా పెట్టడం జరిగింది అనమాట, అంటే ఎక్కువ స్పీడ్ కాకుండా నార్మల్ స్పీడ్తో పెట్టాడు, అంటే డమ్ము బాగా పట్టుకుంటుంది అనమాట ఇలా వేస్తే।
ఇక్కడ చూడండి మనము చెట్టు ఎన్ని కాయలు కాస్తున్నాయి, చెట్టు ఒక చెట్టు మేము రిమూవ్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి చూసారా, ఇక్కడ చూడండి కాయలు 1812 ఎంతలా ఉన్నాయి కాయలు. సో ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒకేసారి చెట్టుకి. ఈ విధంగా 1812 కాపు కాస్తుంది అనమాట. అంటే ఒక చెట్టే కాదు, మొత్తం టోటల్గా తోటలో ఉన్నటువంటి అన్ని చెట్లు ఈ విధంగా కాపు కాయడం జరుగుతుంది. అందుకే ఇటీవల కాలంలో రైతులు ఈ కదిరి లేపాక్సి 1812ని సాగు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. కాయ చూడండి ఎంత లాభం ఉంది, అంటే ఇంకా ఒక 10 డేస్ ఉండాలి, ఇంకో 10 డేస్ మనకి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు కాయని. ఇక్కడ చూడండి రైతు వెంగం నాయుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఫెన్సింగ్ వేశాడు చుట్టూరా, తోట చుట్టూరా. సో ఫెన్సింగ్ వేసిన తర్వాత ఈ లాస్ట్లో ఏం చేశాడంటే ఫెన్సింగ్ వారిన ఈయన పెద్ద అలసంద వేయడం జరిగిందనమాట. సో అలసంద చూసారా ఎలా ఉందో చూడండి, కాయ ఎలా ఉందో చూడండి ఒకసారి. సో అంటే ఈ చలికాలంలో ఇది అలసంద కాపు అయితే చాలా బాగా కాసిందనమాట. ఒకసారి చూడండి ఎలా కాపు కాసింది చూడండి మొత్తం. అంటే ఇప్పుడు గట్టుకు అటువైపున ఇటువైపున వేయాల్సింది, కానీ ఈయన ఒకవైపే వేసాడనమాట. సో పక్కన వచ్చేసి టమోటా పెట్టారు వేరే పక్క రైతు. సో దాని నుంచి వచ్చే పురుగును అడ్డుకోవడానికి ఈయన ఈ అలసందను వేయడం జరిగింది. సో ఈ అలసంద కూడా చాలా విపరీతంగా కాసింది అనమాట కాపు. చూడండి ఏ విధంగా కాసింది, ఎటు చూసినా కూడా మనకు మొత్తం అలసంద కాయలు విపరీతంగా కాయడం జరిగింది. మనకి పక్కనే టమోటా పెట్టడం వలన ఈయన అక్కడి నుంచి వచ్చే దోమని నివారించడానికి ఈయన అంతర పంటగా ఈ అంటే ఈ గట్లకు వారగా ఈయన పెట్టడం జరిగిందనమాట అలసందని. ఇక్కడ ఈ ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు ఈయన పూర్తిగా ఒకవైపు మొత్తం అలసంద పెట్టడం జరిగిందనమాట. అంతవైపు అన్ని వైపులా అంటే ఇటు నుంచి అటువైపు వరకు మొత్తం ఒకే విధంగా అలసంద కాపు కాయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకైనా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.